ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ వెంటనే కాల్ చేయండి ఒక ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి అంటే ఒక లేని కంపెనీని ఒక లేని కంపెనీని ఉన్నట్టుగా ఒక ఫేక్ అగ్రిమెంట్ ని సృష్టించి ప్రభుత్వ నిబంధనలన్నింటిని కూడా సాక్షాత్తు చంద్రబాబు పక్కన పెట్టించిన చివరికి ఆ కంపెనీ ఆ సీమెన్స్ కంపెనీ మాకు 371 కోట్ల రూపాయల డబ్బు ముట్టలేదని ఆ అగ్రిమెంట్ తో మాకు ఎలాంటి సంబంధము లేదని లిఖితపూర్వకంగా ఇచ్చినా చెప్పిన సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కాదు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు స్కిల్ స్కామ్ లో 371 కోట్ల ఈ స్కామ్ లో ఆ ఫేక్ అగ్రిమెంట్ చేసిన ఆ దొంగల్ని ఇప్పటికే ఈడి అరెస్ట్ చేసిన ఆ స్కిల్ స్కామ్ సూత్రధారి పాత్రధారి చంద్రబాబే అని చెప్పి సాక్ష్యాలు ఆధారాలు నోట్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఉన్న బాబునే స్వయంగా ఈ ఫేక్ అగ్రిమెంట్ ను కు సంబంధించి నిబంధనలన్నింటికి కూడా విరుద్ధంగా అధికారులందరూ కూడా డబ్బులు ఇవ్వొద్దు అని అడ్వైస్ చేసినా కూడా వాటిని కూడా పక్కన పెట్టి ఏకంగా 13 సందర్భాలలో ఒత్తిడి తీసుకొని వచ్చి మరీ సంతకాలు పెట్టి సిఐడి వారు స్పష్టంగా కూడా ఇవన్నీ చూపిస్తా ఉన్నా కూడా ఆ డబ్బును డొల్ల సూట్ కేస్ కంపెనీలకు ఎలా మళ్లించారో కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే ఈడీఏనే మనం కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీఏనే కనుగోలు చేసి వాళ్ళు అరెస్టులు చేసిన సాక్షాత్తు చంద్రబాబు పిఏ ఇంకో కేసులో దీంతో సంబంధం ఉన్న వ్యక్తులతో అడ్డగోలుగా సెల్ ఫోన్లలో చాట్లతో ఈమెయిల్స్తో దొరికిపోయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో ఐటీఏఆర్లో ఈ పిఏ స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిర్ధారిస్తా ఉన్నా ఈడీ వాళ్ళు అరెస్టు చేస్తూ ఉన్నా ఏకంగా బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆధారాలు చూపించి అది కూడా వాట్సాప్ చాట్లు ఈమెయిల్స్ చూపి ఈమెయిల్స్ చూపి మరీ షోకాస్ నోటీసులు ఇచ్చిన చివరికి కోర్టుల్లో సుమారు 10 గంటల పాటు ఇరువైపులా వాదనలు జరిగిన తర్వాత ఆ వాదనలు విన్న తర్వాత సాక్ష్యాలు ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును రిమాండ్కు పంపితే అయినా ఇంత బాహాటంగా ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈ ఎల్లో మీడియా వాళ్ళంతా కూడా నిజాన్ని చూపించరు నిజాలను వినిపించరు నిజాల మీద నోరెత్తి మాట్లాడరు పైగా నిస్సిగ్గుగా
సపోర్ట్ చేస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎలాంటి వ్యవస్థలో ఈరోజు మనమంతా కూడా బ్రతుకుతా ఉన్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం, 371 కోట్ల రూపాయలు, ఇన్ని వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం, ప్రజలకు చెందాల్సిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది అని కాని చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక మరి ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి అని కాని ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు నోరెత్తరు, విప్పరు. ఎల్లో మీడియాకు ఇది కనిపించదు. ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఎందుకో తెలుసా ఇవన్నీ వీళ్ళు చేయరు? కారణం ఏమిటి అనంటే, ఎందుకంటే దొంగ వాళ్ళవాడే కాబట్టి, వాటాలు పంచుతాడు కాబట్టి. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చివరికి ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థలు దిగజారిపోయాయి అనంటే, వీళ్ళు రాసే రాతలు, వీళ్ళు చేసే చేష్టలు చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. నిస్సిగ్గుగా పేపర్లలో ఎడిటోరియల్స్ రాస్తారు, మా బాబు లంచాలు తీసుకుంటే తప్పేమిటి అని. చెత్త పలుకులు రాసేది ఒకడు, బాబు అవినీతిని దాచడానికి అష్ట కష్టాలు పడేది ఇంకొకడు. ఇంకొకరేమో నేరుగా జైలుకు వెళ్ళి ములాఖాతులో ములాఖాతు చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి, ఎలాంటి మనుషులున్నారు అని.